హాయ్, నా పేరు మణి. నేను ఇప్పుడు మేకాలు పులుసు పెడుతున్నాను, చూసి నేర్చుకోండి. మేకాళ్ళు పులుసు కావాల్సిన పదార్థాలు: టమాటా, కారం, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, ఆయిలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు రసం, మసాలా, ఉడికించిన మేకాళ్ళు. మేకాళ్ళు పులుసుకు తయారయ్యే విధానం: ఫస్ట్ స్టవ్ వెలిగించాలి, ముందుగా ఆయిలు పోయాలి, ఆయిలు వేడెక్కాక కరివేపాకు వేయాలి, ఉల్లిపాయ ముక్కలు తర్వాత వెంటనే వేయాలి. వెంటనే పచ్చిమిర్చి వేయాలి, తర్వాత గరిటె తీసుకొని కలుపుతాం. ఈ కొద్దిగా వేగిన తర్వాత టమాటా వేసి వేపుకోవాలి. ఈ కొద్దిగా వేగిన తర్వాత ముందుగా తయారు ఉడికించుకున్న మేకాళ్ళు వేయాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి, దాని తర్వాత దానికి తెరపడ కారం వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. మేకకాళ్ళు ఉడికించిన నీళ్ళు ఇప్పుడు పోసుకోవాలి. చింతపండు రసం ఇప్పుడు వేసుకున్నాం. ఇప్పుడు మసాలా వేస్తాం. దానిపైన కొత్తిమీర వేస్తాం. మేకాడ పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి కర్రీ చేసుకుంటాం. మేకాళ్ళ పులుసు చూసారు కదా, మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.